నమస్తే, వెల్కమ్ టు డిడి బ్లాగ్స్. ఇప్పుడు మనం అయితే శరత్ అన్న దగ్గరకు పోతున్నాం అన్నమాట. బ్లాగ్స్ తీయనీకే కొడంగల్ ఎడుకో ఊరికి పోతున్నాం అనమాట. అన్నంబడి కేవలం బ్లాగ్స్ తీయనికే పోతున్నాం. అసలు ఎట్లుంటుంది ట్రావెలింగ్ మొత్తం చూడనీకి పోతున్నాం అనమాట. ఏమంటావు అన్న, వెళ్దాం ఇక? ఆల్మోస్ట్ అయితే మేము దారిలోనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం. చలో చూద్దాం ఎట్లుంటాయి బ్లాగ్స్. అయితే వచ్చేసినాం అనమాట. అన్న వాళ్ళు అయితే బయట ఇగో తీసుకుంటున్నారు, ఒకసారి చూపిస్తాను నేను. ఇగో షాప్లో ఏమేమో తీసుకుంటున్నారు అన్నమాట. మనం ఊరికి వచ్చినాం, ఊర్లో ఎవరు లేరు. ఇంట్లో అయితే ఇక బియ్యం అలాంటివి ఏమైనా ఉంటే తీసుకుంటున్నారు. అంటే ఊర్లలో ఇప్పుడు కిరాణా షాపులలో బీర్లు ఉంటాయి కదా, అట్లా కూడా అన్న బీర్లు తీసుకుని పోయిండు. చూద్దాం ఏమేమి చేస్తారో. మళ్ళా చూసిన అన్న ఎట్లా చూస్తుండే గురించి. చెల్లి వాన అయితే పడుతుంది, ఫుల్ వాన పడుతుంది. వాన ఎప్పుడు తగ్గుతుందేమో. వాన తగ్గే లోపల చూడాలి, ఇగో ఫుల్ వాన పడుతుంది అన్నమాట. ఇంకోటి ఇది వచ్చేసి మన కేసీఆర్ ఊరంట, మనకు కూడా తెలియదు. అన్ని గళ్ళు కట్టించినాయి, కేసీఆర్ కట్టించిన ఇల్లు. అంటే అల్లనే ఉంటున్నాం మేము కూడా, ఇప్పుడు కేసీఆర్ కట్టించిన ఇల్లునే ఉంటున్నాం. వాళ్ళది కూడా అదే అంట. ఒకసారి ఆ ఇల్లు కూడా చూపించేస్తాను అన్నమాట. ఇంకోటి ఇవాళ అయితే మేము కొంచెం రెస్ట్ తీసుకుంటాం, వచ్చినాం. చాలా దూరం అయిపోయింది కదా వచ్చినాం, కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం. ఇక రేపు మాత్రం ఫుల్ ఆఫ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి దాకా బ్లాగ్సే నడుస్తాయి. చలో అందరు చూడండి, చూసి లైక్ అండ్ షేర్ చేయండి. మొత్తం ఇక సంసారం తెస్తుంది ఊరికి తీసుకొచ్చి. ఏమేమి తెచ్చినామని అందమనం, నూనె, కారం, పసుపు, మళ్ళా బియ్యం. బియ్యం నార్మల్ బియ్యం కాదు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే బాస్మతి బియ్యం మనం మినిమం ఉంటది. బాస్మతి బియ్యం అంటే తెలుసు కదా, రాత్రి జిల్ జిల్ జిగాయి మొత్తం, రాత్రి మొత్తం దుమ్ దుమ్ ఉంటది. చూసిరా మొత్తం అలాగుంది. అయితే జిల్ జిల్ చేస్తారు అన్న వాళ్ళు రాత్రి, ఏదో ఊరికి తీసుకొచ్చి ఆగం చేస్తున్నట్టు ఉంది మొత్తం. కూరలు బీరలు అన్ని మాతో ఇప్పిస్తారు అన్న. ఎట్లా అన్న వాళ్ళు ఇట్లయితే ఇప్పుడు ఎడుకోండి. మళ్ళీ బీర్లు కూడా ఏమన్నా దేనికమైండా, ఏం లేదా మొత్తం. ఊరికి రానికేనే 2 గంటలు పట్టింది పరిస్థితి. కొంచెం టైం పడుతుంది సెట్ గానికి. సాయంత్రం అయితే అన్ని సెట్ అవుతాయి, అన్ని సాయంత్రం అయితే సెట్ అవుతుంది. ఇంకా మొత్తం అయితే చూడండి, ఈ బ్లాగ్ మొత్తం అందరు చూడాలని కోరుకుంటున్నా. చలో చూడండి తలైన ఏం చేస్తుండో. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నీళ్ళు కూడా దొరుకుతలేవు. ఏ ఊరికి వచ్చినాము, ఏ ఊరేమో మాకు తెలుసలేదు. సిద్దిపేట అయితే అని అయితే తెలుసు, ఇది కేసీఆర్ ఊరు అంట, చింతమడక అంటారంట. కానీ నీళ్ళు అయితే దొరుకుతలేవు. మన మనోడైతే పోతుండు గణేష్ నీళ్ళ కోసము. చూద్దాం మన నీళ్ళు ఎక్కడ. డబ్బా పెట్టుకొని తిరుగుతుండు, పట్టుకొని మొత్తం తిరుగుతుండు. అసలు అర్థమైతే ఏమైందన్నా, దొరకలే నీళ్ళు ఏమైందన్నా, వాటర్ కోసం తిరుగుతున్నా. చూసి ఆ వాటర్ కోసం తిరుగుతుంది అంటే ఇక్కడ వాటర్ ఉంది కానీ అలా లేదంట వాటర్ ది. అసలు ఏందో అర్థమవుతుంది అన్నీ ఏడుకోండి. ఇప్పుడు అగో పోతా ఉన్నాడు, అప్ప నుంచి తిరుగుతా ఉన్నాడు గల్లీలు గల్లీలు. ఈ ఊరు అర్థమవుతలే, ఆయన ఊరే ఆయనకే తెలుస్తుంది అసలు ఎడున్నాయి వాటర్. అమ్మా మనకేమో ఊర్లో నీళ్ళు వాడాయి, ఎట్లా చేద్దాం ఇక. చూడండి చూడండి ఇప్పుడు ఇగో కాలి డబ్బా పెట్టుకొని తిరుగుతున్నా అన్న. అలా పైసలే అన్న వస్తుందేమో, ఎవరిది కార్డు తెస్తుండా. చూసారా లాస్ట్ మళ్ళీ ఈయన ఈ తమ్ముడు తెస్తుండ స్మార్ట్ కార్డు. హాయ్ చెప్పు బ్రో. అమ్మో కొత్త కొత్త సిస్టమ్ ఉన్నాయి ఊర్లో కూడా. చాలా వాటర్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆఖరికి తిరిగి 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 వాటర్ అయితే చేసుకున్నాం. వాటర్ వస్తుంది మెల్ల వస్తున్నాయి వాటర్ కూడా. జల్ అయిపోతుంది అంటే ఈ పోరాడు ఇంకా మాకు యాస్ట పెడుతుండు. ఆమె నీళ్ళు ఇస్తాడా మాకు ఇయ్యడా అర్థమవుతుంది. ఇప్పుడు వస్తున్నాయి 10 నిమిషాలు ఆపిన అమ్మాయి 10 నిమిషాలు అసలు అర్థమవుతుంది. మా ఊరికి వస్తే చిన్న పిల్లలు కూడా యాస్ట పెడతారు మనకైతే. అమ్మా దేవుడా
చూసిన ఊర్లో చికెన్ సెంటర్ కూడా మస్తు ఉంది ఇదిగో, మొత్తం ఓపెన్ టాప్ చికెన్ సెంటర్ అన్నమాట. ఇది చికెన్ తీసుకుంటున్నాడు అన్న, కూడా బయటకు పోయిండు అన్నమాట. చికెన్ 2 కిలోల చికెన్ తీసుకుంటారు అన్నమాట. నార్మల్ కొడి ఉందంట. నార్మల్ కొడి అన్న వేసేసారు, లైవ్ వేసేసి లోపల మటర్ అయిపోతుంది లోపల. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ అది ఒకటి ఇల్లు కట్టేటప్పుడు ఒకటి చేస్తారు చూడండి, అది చేయలేదంట. మళ్ళీ ఎట్లా నా రాత్రి మనమైతే రూమ్ బుక్ చేసుకున్నాం బయట, మేనేజ్ చేసుకోవాలి. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఇంకోటి ఏంటంటే, వయసు ఉన్న పిల్లలు అయితే ఇట్లా ఈ ఏమంటారు శాంతి పూజ లాగా ఉండొద్దంట. సో ఇక్కడ అంతా మేమంతా వయసు ఉన్న పిల్లలు ఉన్నాం మేము. ఇన్స్టాగ్రామ్ అంటే ఫ్రీ అందరు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి మొత్తం ఫిల్టర్ వేసి, బట్ మీ అందరికి నిజస్ వర్గం చూపిస్తున్నారండి ఒకసారి. ఈ రోజు చూడొచ్చు మా మ్యాజిక్ పీచ్. సో అన్ని ఫిల్టర్ చేసి ఏ పిల్లడ పాట పాడతారు. సో వీళ్ళు ఈ నైట్ స్టే చేయబోతున్నారు. వీళ్ళు సో ఇక వాళ్ళ సంతోషానికి మనం ఎందుకు, ఎందుకంటే రాత్రి వాళ్ళు స్టే చేసి వెళ్తున్నది, అది నిజం, నేను ఒప్పుకుంటున్నా. గుడ్ నైట్. నిజం చెప్పాలనుకోకూడదు. అనుకోండి అనుకోకపోండి, మేము నీడెక్కడ చూస్తాం, ఎలా అయితే చూస్తూ ఉన్నాం.
ఏంటిది అన్న గోడ గుద్దుకుంటున్నాను. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. అన్నా నిజంగా నేను వస్తుంది అది మజాక్ ఆడతలే అసలు అది మజాక్ కాదు అది తాళమే చెప్తున్నావు కదా లేకుండా